ಹಾಗಾದ್ರೆ ಈಡ ಹೇಳ್ಕೊಟ್ಟು ಅಡಿನ್ಸಲ್ ಕೊಟ್ಟನ ಬಾ ಆ ಮೋಕಲ್ ಮೇಲೆ ಕೊಟ್ರ ಅದೇನ್ ತಪ್ಪು ಚೇಸುಂಡದೆ ಅಚ್ಚಿ ಮೂತಿ ಮೂತಿ ಮೇಲೆ ಕೊಟ್ರ ಅಣ್ಣ ಮಳಿ ನೋಡ್ ಲೀಕ್ ಕೊಡ್ದನ ಯಾರ అందుకే ఏమన్నా లేకపోతే నేరుగా నాకాడికి వచ్చి రేటు పెంచమని అడిగే ధైర్యం ఉండాదురా నీకు పాతిక సాల్దంట టన్నుకి 50 లక్షలు కావాలంటే ఇకపోతే నేరుగా చెన్నై మురుగన్ గంత డీల్ పెట్టుకుంటావురా నువ్వు ఎంపీ గారు పుష్ప కూర్చో చెప్పండి ఎంపీ గారు అనాగేష్ గారు ఎత్తుకు పోయినా ఉంటున్నా వాళ్ళన్న నా కాడికి వచ్చి చాలా తప్పు అయిపోయిందని బాధపడుతున్నాడు ఈ దూరకు ఇడిసాయప్పా మరి మాట్లాడతా నీతో రనిప్పుడే చంపేసిన ఎంపీ గారు మీరు 5 నిమిషాలు ముందు చేసి ఉండాల్సింది కదా అట్టా అని పీక్ కోసే కత్తి కడుగుతాడా ఇట్టా మీ ఫోన్ వచ్చి ఉండదే పొద్దున్న మీ పిఏ కూడా ఫోన్ చేసినే ఆయన ఏం చెప్పలేదే యో ఎంపీ గారు ఇట్లాంటిదే ఉంటే ముందే చెప్పుండే మనిషి పేణం కదా తర్వాత మీకు నాకు తేడాలు వస్తాయి అంతే సోమే ఉండేదా అదిరా కథ ఒరే నాగేశ అవతలు నేను పెద్దానికి మాట ఇచ్చేసిన నేను నిడిసేస్తే నా మాట పోతుండ్లా బామ్మద్దే కోసేరండి ఏంది పుష్ప ఇట్టా వచ్చుండవో కొండారెడ్డి ఉండాడు బాగుండాడన్నా అన్నా కలర్ కలిపినా ఏంది ఇది బ్లాకేనా బ్లాక్నా పోయింతూరు కూడా బ్లాక్ అని చెప్పి బ్రౌన్ వేసినవరా అందరి ముందు రోత రోత అయిపోయి ఉండదు అప్పుడేదో అట్లా అయిపోయి ఉండదన్నా ఈసారి బ్లాక్నా నిజం నాకు నీ మీద నమ్మకం లేదురా ఏది అనికే చూపి ఏయిరా చూసినావు పుష్ప ఎట్ట సచ్చినాడు గిలగిల కొట్టుకునే లేకపోతే టన్నుకి 50 లక్షలు కావాలంటే వీడికి మీకేమే నా కాడికి సరుకు చేర్చనీకి 2 చెక్ పోస్టులు దాటితే చాలు కానీ నేను సరుకు చెన్నైకి అమ్మాలంటే అది 5 చెక్ పోస్టులు దాటిస్తుండాలా ఎంత కష్టం అప్పదే అవునన్నా చాలా కష్టం నాకు కూడా 15 చెక్ పోస్ట్ కడా భలే ఇబ్బంది అయి ఉండదు ఆ ఎస్ఐ మణికండన్ గడున్లా 1 లక్ష రూపాయలు అడిగినాడు 60 నయాలు సరే అట్టయితే ఏమి సరుకు చెన్నై సేఫ్ గా చేర్చేసినాంలే అన్న మేము కూడానే సరుకు చెన్నై చేర్చేసినావా నీకేం పనిరా చేర్చనీకే నువ్వు చెప్ప 5 లక్షలు ఏం మాత్రం సరిపోట్లా టన్ను కోట అయితే చెప్పనా నీకే అమ్ముతాను నేనా కోట ఏందన్నా ఈయనంటే ఊడి ఓడికి నమ్ముతాను అన్నాడు చెన్నై మురుగన్కే అయితే ఓడికి అమ్మేస్తానన్నా మళ్ళీ కొత్త దీనికే ఏయ్ ఏం మాట్లాడుతా ఉండవు 50 అడిగిందానికే మూడు గొంతు కోసినావు నువ్వు కోట అడుగుతా ఉండవు కనబడ్డాలే ఏం జరుగుద్దో తెలుస్తాను తప్ప నేను కూడా 50 లక్షలు అడుగుతానే వచ్చినా కొను చూసినాక తెలిసినదే రిస్క్ ఎక్కువనే అందుకే కోట అడిగినా కరెక్టే కదనా నో టన్ను కోట అయితే చెప్పనా లేదా చెన్నై మురుగన్ గడికి అమ్మేస్తా మీరంతా యోచన చేసుకునే నాకు ఫోన్ కొట్టండి సరేనా వస్తానన్నా ఊరూరే ఊరి దిప్పాసుగల్ల నో ఇది బ్లాక్ అన్నా నీకేం దిగులొద్దా రంగు వేసుకో ఏంది బాబు నట్ట ఇట్ చేసి ఉండవా నువ్వేమరా ఆడిపోయిన 1 గంటకు వచ్చి అడుగుతా ఉండవో ఒకటి సౌండ్ చూసి కూడా అట్ట మాట్లాడుతూ ఉంటే షాక్లో ఉన్నా బావా నేను ఏమన్నా మీ అక్కతో కల్లో ఉండానా నేను కూడా షాక్లోనే ఉంటున్నాయి అనవసరంగా వదిలేసాం బావా వేసేసి ఉండాల్సింది ఏంది సింగరెట్ అవునా ఫోన్ చేసుకున్నదా నమ్మురుగనన్నా వనకన్నా నేను సిండికేట్ మెంబర్ పుష్ప పేసరా
ఈ తూరే మేము సరుకు మంగళం శ్రీనుకి అమ్ముదాం అనుకోట్లే, డైరెక్ట్గా నీకే అమ్ముదాం అనుకుంటున్నావునా? సరియా దొబ్బా, సరుకు చెన్నై చేరిపోయి ఉండా సామే. సరే అయితే నేను చెన్నై వచ్చి డైరెక్ట్గా నిన్ను కలిసి రేటు మాట్లాడతా. సరియా నా పేజర్ నంబర్ వెళ్తుకో, 83 84. నువ్వు విడిచేసినావు కాబట్టి నేను పోలా, నేను పోదాం అనుకున్నాను కాబట్టి పోయినా. ఏందే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఫైర్ ఫైరా?